ఈ ఛానల్లోని వీడియోస్ మీకు ఉపయోగపడితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ పోస్టర్ని అయితే ఈ విధంగా అయితే షూట్ చేశాము. దీనికి వాడిన ఎక్విప్మెంట్ వచ్చేసి కెనాన్ 5D Mark III. సో ఈ పిక్చర్ని అయితే మనం ఇలాగ ఫోటోషాప్లో అయితే కట్ చేసేసి ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే మనం సెట్ చేసేసాం. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ఈ పిక్చర్ని అయితే ఎలా చేసామో స్టెప్ బై స్టెప్ ఇవాళ వీడియోలో మనం నేర్చుకుందాం. సైన్ ఇన్ టు తెలుగు ఫోటోషాప్ గురించి సూటిగా శక్తి లేకుండా ఫస్ట్ ఈ పిక్చర్ అయితే ఫోటోషాప్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి టూల్ ప్యానెల్స్ లో పెన్ టూల్ సహాయంతో అయితే కట్ చేసేస్తున్నాను. మీకు రెగ్యులర్ గా నేను చెప్తానే ఉంటాను ఏంటంటే ఫ్యూచర్ లో ఎన్ని సెలెక్ట్ సబ్జెక్ట్ టూల్స్ వచ్చినా ఎన్ని ఆటోమేటిక్ రిమూవర్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చినా గానీ మనం చేస్తున్న ఫోటో ఫ్యూచర్ లో కూడా ప్రింటింగ్ వెళ్ళినా గానీ ఎడ్జెస్ అనేది ఏం డిఫాల్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా రావడానికైతే మీరు పెన్ టూల్ని అయితే అసలు మీరు మర్చిపోవద్దు. ఓకే, ఇలాగా కట్ చేసుకున్న తర్వాత Ctrl J డూప్లికేట్ లేయర్ వచ్చేసిద్ది. ఇలా కట్ చేసుకున్న లేయర్ని కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని అలా క్లిక్ చేస్తే మనం ఏదైతే పెన్ టూల్తో కట్ చేసుకున్నామో అంతవరకు సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ లేయర్ మీద క్లిక్ చేసేసి మనకి లేయర్ ప్యానల్స్ కింద లేయర్ మాస్క్ లాగా ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అంతవరకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా కొంచెం అటు ఇటుగా అయిపోయిన ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి మనం ఇలాగైతే చేసేసాం. జూమ్ చేసి చూసుకున్నట్టయితే ఈ అన్వాంటెడ్ స్పేస్ని కూడా పెన్టూల్ సహాయంతో ఇలా కట్ చేసేసుకొని ఫెదర్ 1% అయితే అప్లై చేసేసుకొని డిలీట్ అయితే మనం అప్లై చేసేసాం. సో ఇప్పుడు ఈ లేయర్స్ని మనం ఒక 2-3 లేయర్స్గా తీసేసుకొని ఈ 2 లేయర్స్ కలిపేసి ఈక్వల్ చేసేస్తాను. Ctrl E షార్ట్ కట్. దీనికి మన లేయర్ ప్యానల్స్లో చూసుకున్నట్టయితే కింద హ్యూ అండ్ శాచ్యుయేషన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసి బ్లూస్లో శాచ్యుయేషన్ తగ్గించేస్తున్నాను, సియాన్స్లో శాచ్యుయేషన్ తగ్గించేస్తున్నాను, గ్రీన్స్లో కూడా శాచ్యుయేషన్ తగ్గించేస్తున్నాను, లైట్నెస్ను కూడా తగ్గించేసి ఓకే అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 లేయర్స్ని ఈక్వల్ చేస్తున్నాను Ctrl E షార్ట్ కట్. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నానంటే కెమెరా రన్ అయితే అప్లై చేస్తున్నాను. దీనికి షార్ట్ కట్ Ctrl Shift A. ఇప్పుడు ఈ కెమెరా రాలో నేను బ్లాక్స్ని తగ్గించేస్తున్నాను, షాడోస్ని ఇంక్రీజ్ చేస్తున్నాను, వైట్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాను, టెక్స్చర్ని, క్లారిటీని, కాంట్రాస్ట్ని, బ్రైట్నెస్ని, ఇలాగా నా వే ఆఫ్ స్టైల్స్లో నేనైతే ఇలాగ అప్లై చేసేసి ఓకే అయితే అప్లై చేస్తున్నాను. ఇప్పుడైతే ఒక పిక్చర్ని ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుంటున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోగానే ఆటోమేటిక్ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ కిందకు అప్లై అయిపోయింది. ఇలా కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నాక సబ్జెక్ట్ని కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. మనం ప్రీవియస్లో చూసుకున్నాం కదా ఒరిజినల్ లేయర్ మనం కాపీ చేసుకున్నామని ఇలాగ మాస్క్ వేసి దాన్ని ఏం చేస్తున్నామంటే మనం ఇందాక ఇటు లెఫ్ట్ సైడ్ అయితే జరిపాం కదా దానికి దీనికి ఇలాగ మ్యాచ్ అయ్యేటట్టు అయితే నేను సెట్ చేసేస్తున్నాను. ఆ వెనక ఉన్న మాస్క్ లేయర్కి ఎరేజర్ తీసుకుని కింద రబ్ చేసేస్తే ఇలాగ ఒరిజినల్ కింద నేల అయితే మనకు వచ్చేసింది. తర్వాత మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కదా ఆ పిక్చర్లో మనం ఏం చేస్తున్నాం పైన 1 మీటర్ ఉంది దాన్ని మనం 3 మీటర్లుగా చేసేస్తాను. రెక్టాంగులర్తో సెలెక్ట్ చేసుకుని Ctrl C Ctrl V కాపీ పేస్ట్ చేసేసి 3 లేయర్గా ఇలాగ డివైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ నేను ఇప్పుడు హీలింగ్ టూల్తో ఈ వీడియోలో చూపించినట్టు అతని ఫేసెస్ కింద లెగ్స్ పర్సన్ని ఇలాగైతే నేను హీలింగ్ అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక చిన్న మెట్లులాగా ఉన్నాయి చూసారా, దాన్ని రెక్టాంగులర్తో Ctrl C Ctrl V చేసేసి ఫ్లిప్ హారిజెంటల్ అప్లై చేసేసి ఇలాగైతే నేను లెఫ్ట్ సైడ్ కూడా నేను అప్లై చేసేసాను. Ctrl T సహాయంతో కొంచెం దీనికైతే కొంచెం సాగదీసేసి ఎరేజర్ సహాయంతో కొంచెం ఇలాగైతే వీడియోలో చూపించినట్టయితే నేను రబ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఈక్వల్ చేసేసి Ctrl A Ctrl C ఈ పిక్చర్లో Ctrl V అయితే అప్లై చేసేస్తున్నాను. ఓకే, నైస్, బాగుంది. ఇక్కడ చూసారా మనం జూమ్ చేసుకుని కింద చూసుకున్నట్టయితే ఈ లెగ్స్ అనేది మనకి కరెక్ట్గా ఫిట్ అయితే అవ్వలేదు. కొంచెం సబ్జెక్ట్ని అయితే బ్యాక్గ్రౌండ్ ఉన్న లేయర్ కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా అయితే నేను చేసేస్తున్నాను. మనం సబ్జెక్ట్ని మూవ్ చేసేటప్పుడే ఒరిజినల్ ఉన్న బ్యాక్గ్రౌండ్ లేయర్ని కూడా మూవ్ చేస్తే బాగుండేది, మర్చిపోయాను. సో మీరైతే అలా చేయదు. ఇక్కడ పైన మనం చూసుకున్నట్టయితే ఇలా ఫ్లాగ్స్ ఉన్నాయి, అవి నేను హీలింగ్ టూల్తో నేనైతే ఇలాగ రిమూవ్ చేసేస్తున్నాను. నేను గ్రేడియంట్ మ్యాప్ని అయితే అప్లై చేస్తున్నాను. లేయర్ ప్యానల్స్లో కింద ఉంటుంది గ్రేడియంట్ మ్యాప్లో బ్లాక్ అండ్ వైట్ని నేను సెలెక్షన్ చేసేసుకొని దాన్ని సాఫ్ట్ లైట్లో అయితే పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక లేయర్ ప్యానల్స్లో కింద ఒక ఎంప్టీ లేయర్ లాగా ఉంటుంది కదా ఒక పేపర్ లాగా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక ఎంప్టీ లేయర్ అయితే ఓపెన్ అయిపోయింది. దాంట్లో నేను ఇలాగ
రెడ్ కలర్ని అయితే నేను సెలెక్షన్ చేసేసుకొని హ్యూ అండ్ సాచ్యురేషన్స్లో లైటింగ్ని అయితే తగ్గించేసుకొని హ్యూని అయితే నేను మారుస్తూ లైట్ ఎల్లో కలర్ నేను అప్లై చేసేసుకొని ఫిల్ని అయితే నేను తగ్గించేస్తున్నాను. ఓకే, ఇంతవరకు అయితే బాగుంది. ఇప్పుడు ఏదైనా కలర్ ఏమన్నా బాగుంటుందేమో చూస్తున్నాను. కొంచెం వ్యూను అటు ఇటుగా మార్చేసి నాకైతే ఇదే కలర్ నచ్చేసింది. సో నేనైతే ఇదే ఇట్లా ఉంచుతున్నాను. వ్యూను అప్లై చేసేసి లైట్నెస్ అయితే తగ్గించేస్తున్నాను. దాని తర్వాత ఇంకొక పిక్చర్ని అయితే ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే ఆటోమేటిక్ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా, కొంచెం పెద్దగా చేసేసుకొని నాకు ఈ పిక్చర్లో నాకు ఏది ఇంపార్టెంట్ అంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న గేట్ లాగా కనపడుతుంది చూశారు కదా, అదైతే కొంచెం సెట్ అయినట్టుంది. ఇప్పుడు నేను లేయర్ మాస్క్ వేస్తున్నాను, షార్ట్ కట్ ఆల్ట్ ఎల్ఎంహెచ్ లేయర్ మాస్క్ వేసేసి నేను ఎరేజర్ టూల్తో ఇలాగా నేనైతే రబ్ చేసేసుకుంటున్నాను. ఇదైతే సమ్ బటర్ న్యాచురల్గా అయితే ఉంది. కొంచెం ఆ పిక్చర్కి తగ్గట్టు నేను దీన్ని అయితే అడ్జస్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ అన్వాంటెడ్ హెయిర్ని మనం ఎట్లా చేసినా రాదు. ఎంత ట్రై చేసి హెయిర్ కటింగ్ చేద్దామన్నా కానీ అది రాదు. కానీ పెండుల్ సాయంతో ఈ అన్వాంటెడ్ హెయిర్ని అయితే ముందర ఇలాగ కట్ చేసేసుకొని షిఫ్ట్ F6 అప్లై చేస్తే ఫెదర్ వచ్చేసిద్ది. 1% పెట్టేసుకొని డిలీట్ అయితే అప్లై చేసేస్తున్నాను. దాని తర్వాత ఈ పిక్చర్ని సెలెక్షన్ చేసేసుకొని ఇమేజ్ అడ్జస్ట్మెంట్ మ్యాచ్ కలర్ని అయితే అప్లై చేసేసి మ్యాచ్ కలర్లో కలర్ ఇంటెన్సిటీని కొంచెం అయితే ఇంక్రీజ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే జూమ్ చేసి చూసుకున్నట్టయితే హెయిర్ అయితే నేను డ్రా చేసేస్తున్నాను. బ్రష్ల్లోకి వెళ్ళేది మనకి హెయిర్ బ్రష్లు బ్రష్ల మీద సపరేట్ ఒక వీడియో చేశాను, కార్డ్స్లు వదిలేస్తున్నాను చూడండి. గ్రేడియంట్ మ్యాప్ని ఈ లేయర్ని అయితే నేను రెండింటిని సెలెక్షన్ చేసేసుకొని కంట్రోల్ ఈ అంటే ఈక్వల్ అయిపోతే రెండింటిని అయితే నేను ఈక్వల్ చేసేస్తాను. దాని తర్వాత మనకి లేయర్ ప్యానల్స్లో కింద చూసుకున్నట్టయితే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉంటుంది. దీంట్లో నేను బ్రైట్నెస్ని అయితే పూర్తిగా తగ్గించేస్తున్నాను. ఇలాగ తగ్గించేసిన తర్వాత ఎరేజర్ టూల్తో మనకి ఎటువైపు నుంచి లైటింగ్ పడుతుంటే అటువైపు మనం హైలైట్ చేసుకోవాలి. దీంట్లో ఈ పిక్చర్లో మనకి రైట్ సైడ్ నుంచి లైటింగ్ పడుతుంది కాబట్టి నేను రైట్ సైడ్ నేను హైలైట్ చేసేసుకుంటున్నా లైటింగ్ అనేది. వీడియోలో చూపించినట్టు ఈ లెగ్స్ షర్ట్ ఈ లుంగి దగ్గర అయితే నేను ఇలాగ హైలైట్స్ని నేను అప్లై చేసేసుకుంటున్నా. దాని తర్వాత మళ్ళీ లేయర్ ప్యానల్స్ల కింద గ్రేడియంట్ మ్యాప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసి ఈ ఆరెంజ్ బ్లాక్ ఉన్న గ్రేడియంట్ని అయితే నేను సెలెక్షన్ చేసేసుకొని దాన్ని సాఫ్ట్ లైట్లో అయితే నేను పెట్టేస్తున్నాను. ఇలా సాఫ్ట్ లైట్లో పెట్టేసుకున్న తర్వాత ఫిల్ అయితే తగ్గించేసుకుంటున్నాను. ఇప్పుడు తెలుగు టెక్స్ట్ ఉన్న జేపీజీని అయితే ఫోటోషాప్లోకి కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పిక్చర్స్లో ఈ అనిల్ అంతవరకు రెక్టాంగులర్తో సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ జే ఈ ఒరిజినల్ ఉన్న టెక్స్ట్ ఉన్న జేపీజీని అయ్యి అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఈ అనిల్ అన్న ఉన్న లేయర్కి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి వైట్స్ని అయితే నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీనికి కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ని అప్లై చేసేసి కొంచెం పెద్దగా అయితే నేను చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది ఎక్కడ కంఫర్టబుల్గా ఎక్కడ అంత లుకింగ్ వస్తుందో చూసుకొని కొంచెం అటు ఇటు జరిపేసుకొని వీడియోలో చూపించినట్టయితే నేను మూవ్ చేసుకుంటున్నాను. ఈ టెక్స్ట్కి నేను కలర్ కానీ గ్రేడియంట్ కానీ అప్లై చేస్తున్నాను. చూద్దాం ఏది సెట్ అయిద్దో. ఇప్పుడు ఇలాగ కలర్ మనం యాడ్ చేసుకున్న దాన్ని ఇంకొక డూప్లికేట్ లేయర్ అయితే తీసేసుకున్నాం. దాన్ని వైట్ కలర్లో అప్లై చేసేసి ఓవర్ లైన్లో పెట్టుకుంటే కొంచెం ఇలాగ 3D టైప్ లాగా వస్తుంది. సేమ్ పైన బెల్లం కొండ అనే టెక్స్ట్ ఉంది కదా, సేమ్ దానికి కూడా అంతే మనం అప్లై చేసేద్దాం. ఇప్పుడు ఈ పిక్చర్లో ఏదో ఒక కలర్ తీసేసుకొని సబ్జెక్ట్కి టెక్స్ట్కి వెనక అయితే ఇలాగ నేను డ్రా చేసేసి హ్యూ అండ్ సాచ్యురేషన్లో హ్యూని అయితే కొంచెం ఇలాగ అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. ఈ అడ్జస్ట్ చేసుకున్న దాని తర్వాత నేను ఫిల్ అయితే తగ్గించేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ సబ్జెక్టు టెక్స్ట్కి మధ్య ఒక ఎంటీ లేయర్ తీసేసుకొని దాన్ని లైట్ ఇలా గోధుమ కలర్ లాగా ఉంది కదా, చర్ కటింగ్ చేసుకున్నాం కదా, దాని వెనక అయితే కొంచెం ఇలాగైతే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ నాకు ఈ కలర్ అయితే నాకు అంతగా నాకైతే నచ్చలేదు. సేమ్ మనం ఈ పిక్చర్కి అప్లై చేసాం కదా బ్లాక్ ఆరెంజ్ గ్రేడియంట్, సేమ్ దాన్నే ఈ టెక్స్ట్కి కూడా అప్లై చేసేస్తున్నాను. దాని తర్వాత పిక్చర్లో కింద చూసుకున్నట్టయితే ఈ కాళ్ళ దగ్గర కొంచెం బ్లాక్గా ఉంది కాబట్టి క్యూబ్ పెట్టి సెలెక్షన్ చేసేసుకొని దాన్ని నేను షాడోస్ లెవెల్స్ని అయితే నేను ఇంక్రీజ్ చేస్తున్నా. మళ్ళీ ఫేస్కి కూడా క్యూబీని అయితే అప్లై చేసేసి కొంచెం నేను షాడోస్ని లెవెల్స్ని అయితే నేను ఇంక్రీజ్ చేసేస్తున్నాను. ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ బర్త్డే డేట్ని నేను యాడ్ చేసేస్తున్నాను. ఇలాగ యాడ్ చేసేసి మొత్తాన్ని ఈక్వల్ చేసేసి సాఫ్ట్ లైట్లు అయితే పెట్టేస్తున్నా. చూద్దాం ఎక్కడ సెట్ అయిద్దో చూసుకొని అటు ఇటు కొంచెం అలా ఇలా జరిపేసుకొని ఎక్కడ సెట్ అయిద్దో నేను అక్కడ ఇలాగైతే వీడియోలో చూపించినట్టు నేను సెట్ చేసేస్తాను. సో ఇలా బర్త్డే డేట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న స్కూటీ లాగా ఇలా కనపడుతుంది కదా ఈ జేపీజీ ఫైల్ని, దీన్ని అయితే కంట్రోల్ టీ సహాయంతో కొంచెం పెద్దగా చేసేసుకొని ఈ వీడియోలో చూపించినట్టు నేను అప్లై చేసేస్తాను. ఇలా స్కూటీ కొంచెం పెద్దగా చేసుకున్న తర్వాత
ఎరేజర్ టూల్తో ఈ సైడ్స్ని అయితే నేను ఇలాగ రబ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం ఆన్లైన్లో టైప్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మా బెల్లంకొండ అనిల్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు టైప్ చేసేసి ఫస్ట్ ఇది ఒక లేయర్గా, దాని కింద జన్మదిన శుభాకాంక్షలు ఇంకొక లేయర్గా అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. దీంట్లో అనిల్ అన్న టెక్స్ట్ని కొంచెం పెద్దగా అయితే నేను చేసేసుకుంటాను. సేమ్ మనం టెక్స్ట్కి ఇచ్చాం కదా బ్లాక్ ఆరెంజ్ గ్రేడియంట్, ఫస్ట్ పైన పిక్చర్కి అదే ఇచ్చాము, పైన అనిల్ అన్న టెక్స్ట్కి అదే ఇచ్చాం, కింద మా బెల్లంకొండ అనిల్ అన్నకి సేమ్ దానికి మూడిటికి ఒకే గ్రేడియంట్ అయితే మనం ఇచ్చేసాం. ఓకే బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ వన్ మనం బర్త్డే చేసినప్పుడు ఇలాగా క్రాకర్స్ లాగా ఉంటాయి కదా జిలుకు జిలుకు కాగితాల్లాగా, దాన్ని అయితే ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని మోషన్ బ్లర్ని అయితే నేను అప్లై చేసేసి ఈ విధంగా వీడియోలో చూపించినట్టయితే నేను అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక స్క్రాచర్స్ లాగా ఉన్న ఒక జేబీజీ ఫైల్ని అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. కంట్రోల్ ఎల్ లెవెల్స్ సహాయంతో కొంచెం ఈ లైటింగ్ని అయితే తగ్గించేస్తా. అప్పుడైతే మనకి వెనక వైట్ లాగా ఉంది చూసారా, వైట్ షేడ్ లాగా అదైతే పోయిద్ది. ఇప్పుడు దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటే మనకి డూప్లికేట్ కాపీ వస్తుంది, దాన్నే మనం పైకి తీసేసుకొని వెళ్ళి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నా. ఈక్వల్ చేసినాక మళ్ళీ ఇలాగా బ్లాక్ కలర్ ఫామ్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని స్క్రీన్లో పెట్టేస్తున్నాను. ఓకే బాగుంది. ఇప్పుడు దాని తర్వాత ఒక లైట్గా ఒక చిన్న మెరిసే స్టార్ని అయితే సన్ లాగా స్టార్ని అయితే ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఎక్కడ సెట్ అయిద్దో నేను కొంచెం అటు ఇటు మూవ్ చేసేసుకొని ఎక్కడ సెట్ అయితే నేను అక్కడ పెట్టేస్తున్నాను. ఓకే ఇప్పుడు ఈ తెలుగు టెక్స్ట్ కింద ఇంగ్లీష్ టెక్స్ట్ని అయితే నేను టైప్ చేసేస్తున్నాను. హ్యాపీ బర్త్డే అనిల్ అన్న అని సంథింగ్ మీకు అక్కడ ఏదో ఒక పేరు నేమ్, మీరు ఎవరైతే బర్త్డే డిజైన్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇలాగ వీడియోలో చూపించినట్టయితే నేను నేమ్ అయితే ఇలాగ ఎంటర్ చేసేస్తున్నాను. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటే మనకి డూప్లికేట్ కాపీ వస్తుంది, దాన్నే డూప్లికేట్ కాపీ తీసేసుకొని ఈ వీడియోలో చూపించినట్టయితే నేను అడ్జస్ట్ చేసేసుకుంటున్నా. ఇక్కడ మనం లోగో ఎవరు మన డిజైన్ చేస్తున్నాం కాబట్టి మన నేమ్ వేసేసుకుంటున్నాం, మన నేమ్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాం. నేను మిక్సర్ బ్రష్ టూల్ సహాయంతో ఇలాగ స్కిన్ని అయితే రీటచ్ చేసుకుంటున్నాను. పైన వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ మీరు పెట్టేసుకొని స్కిన్ని అయితే రీటచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం జూమ్ చేసి చూసుకున్నట్టయితే ఈ గడ్డం దగ్గర కూడా హెయిర్ బ్రష్ టూల్ పెట్టేసి ఈ గడ్డాన్ని కూడా మనం ఇలాగ డ్రా చేసేస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఇలాగ అయిపోయినా మొత్తాన్ని ఈక్వల్ చేసేసి మ్యాచ్ కలర్ని అయితే అప్లై చేస్తున్నాను. ఈ మ్యాచ్ కలర్లో కలర్ ఇంటెన్సిటీని అయితే నేను ఇంక్రీజ్ చేసేసి ఓకే అయితే అప్లై చేస్తున్నాను. దాని తరువాత ఈ హ్యాండ్స్, ఈ మెడ దగ్గర, ఈ కళ్ళ దగ్గర కూడా ఎక్కడైతే బ్లాక్ ఏరియా ఉందో అంతవరకు క్యూబీ పెట్టేసి సెలెక్షన్ చేసేసుకొని సో దీన్ని అయితే నేను ఫైనల్గా అయితే నేను సేవ్ చేసేస్తున్నాను. సో కంపేర్ చేసేసుకుందాం మనం. దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. నాకు ఈ పోస్టర్ చేయడానికి దాదాపుగా ఒక 2 అవర్స్ అయితే నాకు పట్టేసింది. అన్వాంటెడ్ ఆ క్లిప్స్, వేస్ట్ క్లిప్స్ అయితే నేను తీసేసి డబ్బింగ్ చెప్పేసి మొత్తం చేయడానికైతే నాకు దాదాపుగా పోస్టర్ చేయడానికి 2 అవర్స్ పట్టింది, వీడియో ఎడిటింగ్ చేయడానికి ఒక 3 అవర్స్ పట్టేసింది. ఈ వీడియో మీకు ఎంతో ఒకంత ఉపయోగపడితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. ఫోటోషాప్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్.